ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చించినట్లుగా తెలుస్తుంది. అలాగే బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వడంపై కేంద్రాన్ని అభినందిస్తూ కేబినెట్ లో తీర్మానం చేశారు. రైట్కి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్. ప్రస్తుతం ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశం పోలవరం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం హామీ పోలవరంకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ప్రధాన ఎజెండా సిచ్యువేషన్ ఉంది. దీంతో ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో కూడా ఏపీకి అధిక శాతం కేటాయింపులు ఇవ్వటం, పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో కేంద్రం పూర్తిగా సహకరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం పైన పోలవరంకు సంబంధించి డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. కేంద్ర నిపుణులు ఇచ్చినటువంటి సలహా మేరకు మరొక డయాఫ్రామ్ వాల్ ను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేంద్రం కూడా ఇదే అంశం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి నుంచి కేంద్రం ముందుకు మరిన్ని ప్రతిపాదనలు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఇప్పుడు వీటితో పాటు కేంద్రం బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కూడా కేంద్రానికి కేబినెట్ సమావేశం తీర్మానం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు పొలిటికల్ గా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 నెలలు కూడా కూటమి ప్రభుత్వం తరలోకి వచ్చింది, 2 నెలలు కూడా కాలేదు, ఈ సమయంలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, అదేవిధంగా రాష్ట్రంకి సంబంధించి రాష్ట్రపతి పాలన పెట్టాలన్నటువంటి ఒక డిమాండ్ చేయడం, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి కేబినెట్ లో కూడా చర్చించారు. అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ విషయం పైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఖరి పైన మంత్రులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశాలను కూడా కేబినెట్ లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది.